ప్రజాతంత్ర పార్టీ కలుపుకొని ఇలా పెట్రోల్ డీజిల్ ధర వేస్తారు, రేపు మీరు ఏదైనా వేస్తారు. అంటే దీనికి ఒక అదుపు లేదు, అద్దు లేదు, చట్టాలు లేవు. అంటే మీరు ఏదనుకుంటే అది చట్టం, ఏదనుకుంటే అది అమలవుతుంది. ఇలాంటి దుస్థితి వచ్చింది. ఒక నియంతృత్వ ఒక ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతుల్లో ఈ పరిపాలన సాగుతున్నాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ తగ్గించేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ మరి హాజరైనటువంటి నాయకులకు కార్యకర్తలకు సిపిఐ రాష్ట్ర పార్టీ వైపు నుంచి ఉదయపడినటువంటి అభ్యంతరులు నమస్కారం. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధర పెంపుదల నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జాతీయ నాయకులు పివి రాఘవులు గారు, అలాగే రాష్ట్ర నాయకులు, అన్ని రాజకీయ అన్ని వామపక్ష పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మీడియా మిత్రులు, ప్రధానంగా లాక్డౌన్ వచ్చి దాదాపు 3 నెలలు దాటిపోయి 100 రోజులు గడుస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే 16 రోజుల్లో డీజిల్ పైన 8 రూపాయల 60 పైసలు, పెట్రోల్ పైన 7 రూపాయల 92 పైసలు, అంటే దాదాపు 8 రూపాయలు. ఇంత ఒకేసారి ఎన్నడు పెరగదు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత. అందులో కరోనా ఉంది, వైపున ప్రజలు భయభ్రాంతులు ఉన్నారు, కరోనా సంబంధించిన ఇబ్బందులు పాటిస్తూ ఉన్నారు. ఇంకోవైపున చూస్తే అంతర్జాతీయంగా సమరి ధరలు, అంటే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోయి అక్కడ $100 పెట్రోల్ 80 రూపాయలు దాటితే ఇక సామాన్యులు బతికేది ఎట్లా? అసలు ఈ సమరి కంపెనీస్తో ధరలు పెంచుతూ ఉంటే కేంద్రం ఏం చేస్తుంది? నరేంద్ర మోడీకి ఈనాడు ఉన్నటువంటి ఈ దేశ సామాజిక స్థితిగతులు, పేదోళ్ళ బతుకులు, మధ్యతరగతి చిన్న పేదవాళ్ళ బతులు ఎలా చితికిపోతున్నాయో గుర్తించాల. ఇవాళ మీ స్వార్థం కొరకు, మీ స్వలాభం కొరకు మీ కంపెనీలకు మీరు వత్తా సొరికితే ఇవాళ ప్రజలు నలిగిపోతా ఉన్నారు. ఇలా కరోనా అనే పెట్రోల్ డీజిల్ కూడా అటు కూడా పెరిగిపోయింది. అంటే కరోనా పాజిటివ్ కేసు పెరుగుతున్నాయో ఈ పెట్రోల్ డీజిల్ ధర కూడా అట్టే పెరిగిపోతాయి. అంటే సామాన్యులు నడ్డు పెరిగిపోతా ఉన్నారు. అందుకనే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కేంద్రానికి, మరి కేంద్ర సుంకం వస్తుంది, వాళ్ళకు ఎక్సైజ్ మరి కేంద్ర పన్ను వస్తుంది, రాష్ట్రానికి కూడా వ్యాట్ ట్యాక్స్ వస్తుంది, వాళ్ళకి పన్ను వస్తుంది. అందుకనే దాదాపుగా సగానికి సగం ఈ కేంద్ర రాష్ట్ర పన్నులే విడిపిస్తా ఉన్నారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం దొరికి సామాన్య ప్రజలు నటుగురు కొడతారా? ఇదే చట్టంలో చెప్తా ఉన్నది. మీ ఇష్టం ఉన్నట్టుగా ధరలు పెంచే అధికారం ఎవరిచ్చారు? అంటే మీ చేతిలో అధికారం ఉందని పెంచుతారా? నిత్యావసర ధరలు పెరుతాయి. ట్రాన్స్పోర్ట్ అంతా మరి రైళ్ల ద్వారా, లారీల ద్వారా, వ్యాన్ల ద్వారా జరుగుతుంది. అందుకనే ఇవాళ ఈ పెట్రోల్ డీజిల్ ఒక సైకిల్ మోటార్లో, కార్లో లేకుండా వాడుకోవడానికే కాదు, మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా నష్టం కలుగుతుంది. సామాన్య ప్రజలకు, నిత్యావసర వాడుకునే వాళ్ళకు మరింత ఇబ్బంది కలుగుతుంది. అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే మీరు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు విరమించుకోండి, తగ్గించండి. Supreme Group की नई पेशकश ट्रैवल्स के बाद अब रियल स्टेट में सुप्रीम फार्मलैंड ओपन प्लॉट्स और विलास नगद और आसान अक्सात के लिए अभी कॉल करें.